हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ मनम मटर पुलाव अंदुलोकी कॉम्बिनेशन गा आलू करी चाला टेस्टी गा एला तैयार चेसुकोवालो चूद्दामु। बटानी पुलाव इंका आलू करी कॉम्बिनेशन चाला बागुंटुंदी, चाला त्वरगा प्रिपेर चेसुकोवच्चु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम। ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 జాపత్రి, 4 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పచ్చి బటానీ, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। బటానీ క్యారెట్ ను 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। బటానీ పులావ్ ఇంకా ఆలూ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు। బటానీ క్యారెట్ ఇలా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి। పెరుగు వేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకోవాలి। మసాలా అంతా ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 గ్లాస్ కడిగిన బాస్మతి రైస్ ను వేసుకోవాలి। రైస్ నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు రైస్ ను ఒకసారి కలుపుకోవాలి, మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల రైస్ మనకు స్టిఫ్ గా ఉంటుంది, పొడిపొడిగా వస్తుంది। ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। 1 గ్లాస్ రైస్ కు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। మీరు బాస్మతి రైస్ ప్లేస్ లో మనం ఇంట్లో వండుకునే మామూలు బియ్యంతో కూడా ఈ రైస్ ని చేసుకోవచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత రైస్ ను మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। రైస్ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అడుగు నుంచి స్లోగా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్ లో ఎగరనివ్వాలి। పది నిమిషాల తర్వాత రైస్ మనకి ఈ విధంగా ఎగిరిపోయి రెడీ అయిపోతుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। ఇలా రైస్ ఎగిరిన తర్వాత నెయ్యి వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది। నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టి 1 2 3 నిమిషాలు ఆగిన తర్వాత రైస్ ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, రైస్ కూడా పొడిపొడిగా బాగా వస్తుంది। 1 2 3 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడిపొడిగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఈ రైస్ లోకి ఆలూ కర్రీ కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా మిక్సీ జార్ లో 2 ఇంచుల అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి। తరువాత కుక్కర్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న పెద్దది ఒక టమాటా వేసుకొని కలుపుకోవాలి। టమాటాను మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి। టమాటా ఇలా మెత్తగా ఉడికాక అందులో 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు,
కొద్దిగా కరివేపాకు, మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో బంగాళాదుంపలను పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆలును కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలా కట్ చేసుకోవాలి. కుక్కర్లో ఉడుకుతుంది కాబట్టి మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. ఇలా కలుపుకున్నాక అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ కొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలనుకుంటే వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. ఈ కర్రీ మనకు రైస్ చపాతి పులావ్ లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది. 2 విజిల్స్ వస్తే మనకు ఈ విధంగా కరెక్ట్ గా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఆలూ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని బటానీ పులావ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటర్ పులావ్ ఆలూ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.